సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? సూర్యుడి బొమ్మ వేయాలంటే మనం పసుపు రంగునే ఎందుకు ఎంచుకుంటాం? సూర్యోదయం, సూర్యాస్తమయ బొమ్మ వేయాలంటే అదనంగా నారింజ రంగు, ఎరుపు రంగుల్ని ఎందుకు చేరుస్తాం? అసలు సూర్యుడిని ఈ రంగుల్లోనే ఎందుకు చూస్తాం? సరే, ఇవన్నీ కాదు, సూర్యుడి అసలు రంగేంటో తెలుసా? సౌర వ్యవస్థలో మూలాధార నక్షత్రమైన సూర్యుని రంగు నిజానికి పసుపు కాదు, అలాగని ఎరుపు, నారింజ రంగు కూడా కాదు. ఇంకా చెప్పాలంటే సూర్యుడు ఈ మూడు రంగుల మిశ్రమమే కాదు, వేరే రంగులను కూడా కలిగి ఉంటాడు. వాస్తవానికి సూర్యుడు వర్ణపటంలోని అన్ని కాంతిపుంజాలను వెలువరిస్తూనే ఉంటాడు. ఒక పట్టకం ద్వారా మీరు సూర్యకాంతిని పరిశీలిస్తే అందులో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా రంగులు గమనించవచ్చు. ఇంద్రధనస్సు తరహాలోనే ఈ కాంతిలో అన్ని రకాల రంగులు ఉంటాయి. నిజానికి వాతావరణంలోని నీటి బిందువుల ద్వారా సూర్యకాంతి ఎలా ప్రసరిస్తుందో మనం ఇంద్రధనస్సులో చూడొచ్చు. ఈ ఇంద్రధనస్సు చిన్న పట్టకంలాగా పనిచేస్తుంది. సూర్యుని నుంచి విడుదలయ్యే అన్ని రంగుల కాంతి మార్గమధ్యంలో కలిసిపోయి మనకు కేవలం ఒకే రంగుగా కనపడుతుంది. మనం దీని గురించి తెలుసుకోవడానికి ఆకాశంలో ఒక క్లూ కూడా ఉంది. సూర్యుని నుంచి వెలువడే అసలైన కాంతి తెలుపు రంగులోనే ఉంటుంది కాబట్టి సూర్యకాంతిని తమగుండా ప్రసరింపజేసే మేఘాలు కూడా పసుపు రంగును ప్రతిబింబించవు. వేరే ఏ ఇతర రంగులో కూడా కనిపించవు. అవి తెల్లగానే ఉంటాయి. సౌర వర్ణపటంలోని ప్రతి రంగుకు విభిన్న తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఇందులో ఎరుపు రంగు అన్నింటికన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఎరుపు నుంచి వరుసగా మిగిలిన రంగులకు ఈ తరంగ దైర్ఘ్యం క్రమంగా తగ్గుతుంది. అలా సౌర వర్ణపటంలో ఎరుపు రంగుకు అధిక తరంగ దైర్ఘ్యం, ఊదా రంగుకు అత్యల్ప తరంగ దైర్ఘ్యం ఉంటుంది. అధిక తరంగ దైర్ఘ్యమున్న రంగుల కన్నా తక్కువ తరంగ దైర్ఘ్యమున్న రంగుల్లో ఫోటాన్లు వాతావరణంలో చల్లా చెదురుగా ప్రయాణిస్తాయి. సూర్యుడి కాంతి భూ వాతావరణంలోకి ప్రవేశించే వరకు అంతరిక్షంలో ఎలాంటి ప్రతిబంధకం లేకుండా ప్రయాణించడం వల్ల ఫోటాన్లు వక్రీభవానికి గురికావు. అందువల్లే సూర్యుడు ఒక తెల్లని కాంతిబంతిలా కనిపిస్తాడు. ఇదే సూర్యుని అసలైన రంగు. సూర్యకిరణాలు భూ వాతావరణం నుంచి ప్రయాణించినప్పుడు తక్కువ తరంగ దైర్ఘ్యమున్న రంగు ఫోటాన్లు గాలిలోని అణువుల వల్ల వక్రీభవనం చెందుతాయి. దీనివల్ల అధిక తరంగ దైర్ఘ్యం కలిగిన రంగులు మాత్రమే మనకు కనిపిస్తాయి. అందుకే సూర్యుడు ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తుంటాడు. సూర్యుని వర్ణపటంలో అత్యంత శక్తిమంతమైన అల్ట్రావైలెట్ బ్లూ జోన్ కిరణాలను భూవాతావరణం అడ్డుకుంటుందని, మిగిలిన రంగులు భూవాతావరణంలో వక్రీభవనం చెందటం వల్ల చల్లా చెదురైపోతాయని, అందుకే సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తుంటాడని ఆస్ట్రోనమస్ డైరీ అనే వెబ్సైట్ నిర్వాహకురాలు ఏంజల్ మోలీనా వివరించారు. తక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా రంగులు ఇతర రంగుల్లో కలిసిపోయాక వర్ణపటంలో మధ్య రంగును సూర్యకాంతి శోషించుకుంటుంది. అందుకే ఎరుపు, నారింజ, పసుపు రంగులకు ఎక్కువ తరంగ దైర్ఘ్యాలు ఉన్నప్పటికీ సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడని ఉరుగ్వేలోని రిపబ్లిక్ యూనివర్సిటీలో ఆస్ట్రోనమీ టీచర్ గొంజాలో డాండ్రికి బీబీసీతో చెప్పారు. సూర్యుడు ఆకుపచ్చ రంగులో ఉన్నాడంటే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ భావనలు ఎలా వచ్చాయో గొంజాలో వివరించారు. సౌర వర్ణపటంలో రంగుల్ని గ్రాఫ్పై గీస్తే వాటిలో ఆకుపచ్చ రంగు శిఖరం మాదిరిగా కనిపిస్తుంటుంది. నిజానికి సౌర వర్ణపటం రంగుల్లోని తేడాలు మన కళ్ళు గుర్తించలేవు, కానీ వాటిని నిశితంగా గుర్తించేందుకు ప్రత్యేక సాధనాలున్నాయి. వాటితో పరిశీలించి చూస్తే వర్ణపటంలో ఆకుపచ్చ రంగు అత్యంత తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. అందుకే ఆకుపచ్చ సూర్యుడు లాంటి కథనాలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కానీ గ్రాఫ్ నుంచి తక్కువ తరంగ దైర్ఘ్యమున్న రంగుల్ని తొలగిస్తే పసుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మన సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడని గొంజాలో చెప్పారు. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించే సమయంలో క్షితిజ సమాంతరంగా ఉంటాడు. అందువల్ల వాతావరణంలోని ఎక్కువ అణువుల ద్వారా సూర్యకిరణాలు ప్రసారమయ్యి నీలిరంగు కిరణాలు ఎక్కువగా వక్రీభవనం చెందుతాయి. అప్పుడు అధిక తరంగ దైర్ఘ్యమున్న ఎరుపు లేదా నారింజ రంగు కిరణాలు సూర్యునిలో ఎరుపు రంగుకు కారణమవుతాయి. ఈ దృగ్విషయాన్ని రేలీ స్కాటరింగ్ అని పిలుస్తారు.
బ్రిటిష్ శాస్త్రవేత్త రేలీ పేరుపై దీనికి ఆ పేరొచ్చింది. రోజులో సమయం గడిచే కొద్దీ భూమి భ్రమణం వల్ల భూమిపై సూర్యకిరణాలు పడే కోణం మారుతుంది. అందుకే రోజులో వివిధ సమయాల్లో సూర్యుడు వివిధ రంగుల్లో కనిపిస్తాడు. ట్రేలీ ఎఫెక్టు వల్ల సూర్యాస్తమయంలో సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.